హైకోర్టులో వైఎస్ జగన్ పై దాడి కేసు విచారణ జరిగింది. దీనిపై హైకోర్టుకు కేంద్రం సీల్ కవర్లో నివేదిక ఇచ్చింది. అయితే కేంద్రం ఇచ్చిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెల 21లోగా పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. ఖైదీ సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ ప్రణీత లైవ్ లో అందిస్తారు. ప్రణీత, వైఎస్ జగన్ పై దాడి కేసుకు సంబంధించి కేంద్రం ఇచ్చిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కోర్టు విచారణకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? అక్టోబర్ 25న వైజాగ్ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం ఈరోజు జరిగినటువంటి విచారణలో గతంలో ఏదైతే ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి ఇష్యూకి సంబంధించి సిఐఎస్ఎఫ్ని కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కోర్టు కోరింది. అయితే సిఐఎస్ఎఫ్ దాఖలు చేసినటువంటి కౌంటర్ని బేస్ చేసుకొని సెక్షన్ 3 కింద ఎందుకు కేసు నమోదు చేయొద్దో చెప్పాలంటూ కూడా హైకోర్టు సిఐఎస్ఎఫ్ని ఆదేశించింది. ఆ తర్వాత ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక నివేదికను తయారు చేయాల్సిందిగా కూడా గతంలో కోర్టు ఆదేశించింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసినటువంటి ఒక నివేదికను వాళ్ళు కోర్టుకు సమర్పించారు. దానికి సంబంధించి కోర్టు ఏమన్నదో మనతో అడ్వకేట్ ఉన్నారు, ఏమని చెప్పింది సార్? ఇవాళ కోర్టు కేంద్ర ప్రభుత్వం నివేదిక తర్వాత ఏం చెప్పింది? సీల్డ్ కవర్లో కేంద్ర ప్రభుత్వం వారు సమర్పించినటువంటి గౌరవ న్యాయస్థానికి ఇచ్చినటువంటి నివేదికపై చాలా తీవ్ర ఆగ్రహం ఈరోజు రాష్ట్ర గౌరవ న్యాయస్థానం ఈరోజు న్యాయస్థానం వ్యక్తపరిచింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం ఏంటంటే కోర్టు ఆర్డర్ ద్వారా ఇది కేసు ఎన్ఐఏకి బదిలీ చేసే ఉద్దేశం ఉందేమో. కోర్టు వారు హూయాస్ టు బెల్ ది క్యాట్, ఇక్కడ పిల్లి మేడకి ఎవడు గంట కట్టాలని ఒక మీమాంస వచ్చింది. మీరు ఆర్డర్ ఇస్తే మేము కడతామనే దృక్పథంలో వాళ్ళు నివేదికలో అంశాలు ఉన్నట్టు ఉన్నాయి, అది మాకు స్పష్టంగా తెలియదు. కోర్టు వారు మీకు ఆదేశాలు ఇచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా దీన్ని ఎన్ఐఏ పరిధిలోకి తీసుకోవాలి కదా అని ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మీరు ఆగ్రహం మీరు ఎన్ఐఏ పరిధిలోకి తీసుకపోకపోతే రేపు శుక్రవారం ఆ పని ఏదో మేమే చేస్తామని కోర్టు వారు చాలా స్పష్టంగా సంకేతాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ఏ అంశాలు లేవనెత్తింది? ఈరోజు సీల్డ్ కవర్లో ఉండే అంశాలు బహిర్గతం కాలేదమ్మా. మాకు ఆ నేపథ్యం ఆ వాళ్ళ యొక్క వాదన వింటుంటే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కోర్టు ద్వారా ఈ ఆర్డర్ తెచ్చి ఎన్ఐఏకి బదలాయించే అభిప్రాయంతో ఉన్నట్టు ఉంది, అది మాకు అనిపించింది. అది ఐ మైట్ బి రాంగ్, ఐ మైట్ బి రైట్. గతంలో ఏదైతే ఏపీ ప్రభుత్వం చెప్పినట్లు ఇది సెక్షన్ 3 కిందకి వస్తుందా రాదా అనేటువంటి దానిపైన ఏమన్నా ఆర్గ్యుమెంట్స్ అయినాయా? సెక్షన్ 3A కింద రాదు అని ఒక ప్రభుత్వ న్యాయవాది చెప్పాయంటే వారు చాలా పెద్ద గౌరవనీయమైనటువంటి పొజిషన్లో ఉన్నారు. ఒకసారి 3A ఆర్కి అండ్కి తేడా తెలుసుకొని రేపు కోర్టుకు రమ్మని ప్రార్థిస్తున్నా. ఇట్స్ ఆర్ నాట్ ఎండ్, మరియు కాదు అది ఆర్, అది కూడా తేడా తెలవకుండా ఆర్గ్యుమెంట్ చెప్తే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. అంటే ఇప్పుడు వచ్చే శుక్రవారం రోజు ఖచ్చితంగా కేసు ఎన్ఐఏకి బదిలీ అవుతుందా? ఖచ్చితంగా కోర్టు వారి నిర్ణయం అన్న ఉంటుంది, లేదు బై ఫ్రైడే సెంట్రల్ గవర్నమెంట్ మేము ఎన్ఐఏ పదికి బదలాయిస్తున్నాం అని చెప్పొచ్చు నివేదికలో, అది ఊహాజనితం. రైట్. ప్రస్తుతం ఏదైతే ఈరోజు అటు కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసినటువంటి నివేదికను ఇవాళ షీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించారు. ఈ నివేదికలో షీల్డ్ కవర్లో ఉంది కాబట్టి దానిపైన ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ కూడా జరగలేదు. కానీ హైకోర్టు చీఫ్ జస్టిస్ అయితే మటుకు ఈ నివేదిక షీల్డ్ కవర్ నివేదిక పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఈ నివేదిక సమర్పించాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చింది. దీంతోపాటు కేసును సెక్షన్ 3A ప్రకారం ఎన్ఐఏకు మీరు బదిలీ చేస్తారా లేదంటే వచ్చే శుక్రవారం రోజు మమ్మల్ని బదిలీ చేయమంటారా అంటూ కూడా కోర్టు కేంద్ర ప్రభుత్వ అడ్వకేట్ పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి కూడా హైకోర్టు వాయిదా వేసింది. వచ్చే శుక్రవారం లోపు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తనంతకు తాను ఇనిషియేటివ్ తీసుకొని దీన్ని ఎన్ఐఏకు బదిలీ చేస్తే ఒక విధంగా ఉంటుంది, లేకపోతే కనుక తామే ఇనిషియేటివ్ తీసుకొని మొత్తం ఈ కేసునంతా కూడా ఎన్ఐఏకు బదిలీ చేసేలా తీర్పిస్తామంటూ కూడా హైకోర్టు ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి హైకోర్టు వాయిదా వేసింది. ప్రణీత, అయితే సీల్ కవర్లో ఉన్న అంశాల పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో వచ్చే శుక్రవారం ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ ఉండే అవకాశం ఉందంటారు? ఈరోజు షీల్డ్ కవర్లో అటు సెంట్రల్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక అనేటువంటిది చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంది. అది షీల్డ్ కవర్లో
కోర్టుకి నివేదిక ఇచ్చింది కాబట్టి దాన్ని బహిర్గతం చేయకపోయినా అందులో ఉన్నటువంటి అంశాలపైన మాత్రం హైకోర్టు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం నివేదిక ఏదైతే ఉందో హైకోర్టు ఆర్డర్ ఇస్తే కనుక తాము ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ జరిపించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నట్లుగా సెంట్రల్ ప్రభుత్వం తరపు న్యాయవాది ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్స్లో ఉన్నట్టుగా కూడా అటు పిటిషన్ తరపు న్యాయవాది చెప్పినటువంటి పరిస్థితి. ఈ రెండింటిని కూడా కన్సిడర్ చేసుకొని వచ్చే శుక్రవారం రోజు ఎలాంటి తీర్పు ఉండబోతుంది అనేటువంటిది కూడా వేచి చూడాల్సి ఉంది. ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా జగన్ హత్యాయత్నం కేసు ఎన్ఐఏకు బదిలీ అయ్యేటట్లే కనిపిస్తుంది. వచ్చే శుక్రవారం రోజు ఏం తీసుకుంటుంది అనేటువంటిది కూడా వేచి చూడాల్సి ఉంది. ప్రణీత, థ్యాంక్ యూ.